అయోధ్యరాముడి దర్శనానికి బయలుదేరిన జహీరాబాద్ పార్లమెంటు రామభక్తులు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన రైలులో 1345 మంది రామభక్తులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మరియు అభియాన్ రాష్ట్ర కన్వీనర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి దర్శనాలు ప్రారంభమైన తర్వాత రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన రామభక్తుల కోసం రైలు ఏర్పాటు చేయడం జరిగింది. నేడు జహీరాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన రైలు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది. ఈ రైలును బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణాతార జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మన రాష్ట్రం నుండి అయోధ్యకి మరి ప్రత్యేకంగా రైలు సదుపాయము మరి పెట్టడం, మరి రామభక్తులందరూ కూడా వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుని దర్శనం కోసం వేలాది మంది జనాలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు జహీరాబాద్ పార్లమెంటు నుంచి మరి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు రామభక్తులు మరి ఈ ప్రత్యేకమైన రైల్లో మరి వెళ్తా ఉన్నారు. వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడి దర్శనము మరి మంచిగా అయ్యి వాళ్ళందరూ కూడా క్షేమంగా రావాలని, మరి పార్టీ ప్రముఖులందరూ కూడా ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ కన్వీనర్గా ఉన్న రవి గౌడ్ గారు కానీ, అలాగే సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి బాలరాజు గారు కానీ, అలాగే తేలు శ్రీనివాస్ గారు కానీ, మా కామారెడ్డి జనరల్ సెక్రటరీ గారు, అలాగే రాము గారు, అలాగే బాపురెడ్డి గారు, అలాగే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కోఆర్డినేట్ చేసినటువంటి కామారెడ్డి మరి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం తెలుపుతూ ఉన్నాను. అందరూ కూడా మరి వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదం వాళ్ళందరూ కూడా తీసుకొని రావాలని, మరి అందరూ కూడా ఎంతో ఇంత దూరం వచ్చి వాళ్ళందరినీ కూడా మరి సెండ్ ఆఫ్ ఇస్తున్నందుకు మరి కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా క్షేమంగా మరి దర్శనం చేసుకొని రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్.